అయితే ప్రస్తుతం మనం పటేల్గూడ గ్రామంలో ఉన్నాము పటేల్గూడ గ్రామాన్ని అమీన్పూర్ మున్సిపాలిటీలో కలిపారు నిన్న ఆదివారం హైడ్రా అధికారులు కొన్ని విల్లాలను కూల్ చేశారు ఇవి ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ పన్నెండులో ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నమాట ఒక్కసారి ఒక కూల్ చేసిన విల్లా ముందు ఇంటి ముందు నేనున్నాను మీకు కొన్ని విజువల్స్ చూపించాలి వారం రోజులు అవుతుంది ఈ ఇంట్లోకి గృహప్రవేశం జరిగి విత్ ఇన్ వన్ వీక్లో ఇల్లు కూలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇంకా ఆ మామిడి తోరణాలే కానివ్వండి గుమ్మడికాయలు అంటే ఈ ఇంట్లోకి వాళ్ళు గృహప్రవేశం చేసి వారం రోజులే అవుతుంది వారం రోజులు కూడా అవ్వకముందే ఇంటిని నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు కనీసం కొన్ని సామాన్లు కూడా బయట పెట్టుకునే టైం ఇవ్వలేదని చెప్పి కనీసం నోటీసులు కూడా మాకు అందలేదు అని చెప్పి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు దీని కారకులు ఎవరు రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి లోన్లు వచ్చేసినాయి వాళ్ళకి అన్ని ఎన్ఓసీలు వచ్చినాయి గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి లైటింగ్ ఉంది నీళ్ళు వస్తూ ఉన్నాయి వారం రోజులు అవుతుంది సార్ వాళ్ళు ఇల్లు చూపిద్దామని నేను ఇక్కడికి వచ్చాను చాలా ఇబ్బందికర పరిస్థితులు నిజంగా మాకు కూడా బాధ అనిపిస్తుంది మీతో మాట్లాడటానికి ఈ ఏం ఏం చెప్పదలుచుకున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాను నేను ఓకే ఒకటి నిలబెట్టడం చాలా కష్టం పలగడతా ఒక్క నిమిషం ఒకే ఒక్క నిమిషం మూడు సంవత్సరాలు సంధి మూడు సంవత్సరాలు సంధి రూపాయి రూపాయలు అన్నీ ఉన్నాయి లేనంటే ఏమి లేవు అన్నీ ఉన్నాయి ఏమి లేవు నా దగ్గర ఇచ్చేది వాళ్ళు కూల్చేది వాళ్ళు చంపేది కూడా వాళ్ళైతే బాగుండు చంపేయండి గొడదులిపోద్ది సిస్టమ్ ఏంటిది ఇది కరెక్ట్ కాదు ఇది అవును ఈ బిల్డింగ్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ ఎవరికైనా అమ్ముకున్నా బిల్డింగ్ డబ్బులు ఉన్న ఒక అరవై డెబ్బై లక్షలు ఇస్తే మేమన్నా ఉండవాలి కదా ఇట్లా కొలు కొడితే ఉంది ఎవరికి ఏం తెలుస్తుంది ఏం చేసుకుంటారు అంత శ్మశనం చేసి ఏం చేస్తారు ఇప్పుడు ఏం చేస్తారు దీంట్లో మళ్ళీ వేరే వాళ్ళకి మీరే అమ్ముతారు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ తక్కువైతే గవర్నమెంట్ ల్యాండ్ మీరే అమ్ముతారు అదేదో మేము ఇస్తాం కదా అదేదో మీకు ముందు బాబు మీరు మీరు పొరపాటు చేస్తారు మాకు తెలియదు కదా గవర్నమెంట్ వాళ్ళే మాకు పర్మిషన్ ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళే మాకు అన్ని ఏ టు జెడ్ అప్రూవల్ చేశారు మూడు సంవత్సరాల నుంచి అంది డెబ్భై ఎనభై లక్షలు ఇంకా అప్పు ఉంది నాకు దగ్గర ఎలా తీర్చాలి ఏమవుతుంది మీరు కొనేటప్పటికి మీకు సమాచారం లేదా అండి ఇది ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ పన్నెండు అంటూ ఉన్నారు మీ సేల్ డీట్లో ఎంత నెంబర్ ఉంది ఏ సర్వే నెంబర్ ఉంది సేల్ డీట్లో సిక్స్ నెంబర్ సర్వే నెంబర్ ఉంది సిక్స్ నెంబర్ సర్వే నెంబర్ ఉన్నప్పుడు మేము అక్కడికి రిజిస్ట్రేషన్ ఆఫ్షన్ కానీ మొత్తం ఈ గ్రామ పంచాయతీ నుంచి కానీ పర్మిషన్లు కానీ అప్రూవల్ కానీ మొత్తం ఏ టు జెడ్ చూసుకున్నాం అన్నీ బాగానే ఉన్నాయి లోన్ కూడా వచ్చింది లోన్ కూడా వచ్చినప్పుడు లోన్ కూడా తీసుకున్నాము తర్వాత రిజిస్ట్రేషన్ అయింది రిజిస్ట్రేషన్గా అయిపోయింది తర్వాత మేము ఏం చేసాం ఓపెన్గా అన్నీ కట్టుకున్నాం లాస్ట్ సోమవారం లాస్ట్ సోమవారం గృహప్రవేశ ఇంకా మాడాగులు కూడా అట్టే ఉన్నాయి సోమవారం అంటే ఈరోజు ఏమిటి సోమవారం ఆదివారం కొట్టేశారు అవసరమంట లోపల ఉంటే ఏమి చేయొద్దని చెప్తున్నారు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రంగనాథ్ గారు కూడా అల్సా అంతే సేమ్ చెప్తున్నారు కానీ ఫీల్డ్లో అట్లా లేదే ఏసీ ఫోర్ ట్వంటీ కేసు పెడతాం అని భయపెట్టి చేస్తుంటే అట్లా ఏం చేస్తాం మనం సామాన్య మనుషులు ఏం చేసుకుంటాం ఇలా కోలగొట్టి ఏం చేస్తారు అసలు దాన్ని ఏం చేస్తారు దీన్ని అంటే మీకు ఎన్ఓసీలు వచ్చినాయి కదండి గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి ఎన్ఓసీ డాక్యుమెంట్ నిన్న చూపించారు మీరు తర్వాత రిజిస్ట్రేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి ఎంత లోన్ తీసుకున్నారు ఏ బ్యాంక్ నుంచి తీసుకున్నారు మీరు తొంభై లక్షలు లోన్ తీసుకున్నాం తొంభై లక్షలు ఇప్పుడు ఎట్లా ఏం చేయాలి మొత్తం అదేదో కూలగొట్టి బదులు వాళ్ళే యాక్షన్ వేసుకుని ఆ వాళ్ళు అమ్ముకోవచ్చు కదా అది గవర్నమెంట్ మేమే కొనుక్కుంటాం లేకపోతే పబ్లిక్ కొనుక్కుంటారు కదా ఆ వచ్చిన డబ్బులు బిల్డింగ్ కట్టిన కన్స్ట్రక్షన్ డబ్బులు వచ్చు కదా ల్యాండ్ వాళ్ళదే పోనీ కన్స్ట్రక్షన్ బిల్లే అయితే మా మా డబ్బులే కదా ఆ డబ్బులనే మాకు ఇస్తే మాకేదో కొంచెం ఉపశమనంగా ఉంటుంది కదా నేను చెప్పేది అది అసలు మీది ఎక్కడండి ఎందుకు ఇక్కడ కొనుక్కోవాలని ఎందుకు అనిపిస్తుంది మీది ఇక్కడైనా తెలంగాణ నాది తెలంగాణ కాదు ఒరిసా నుంచి సెటిల్ అయ్యారు మా మా తాతయ్య వాళ్ళు ఒరిసాలో నేను పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాను అక్కడ సర్వీస్ చేసుకుని హైదరాబాద్లో ఉందాం మా బాబు జాబ్ ఇక్కడికి వస్తుంది చేస్తారు అంతా కలిసి ఉందాం అంత ఫ్యామిలీ అంతా విడిపోయి ఉన్నాం ఇప్పుడు వరకు చదువు కోరుకుని కలిసి ఉందామని చెప్పి ఇక్కడికి వచ్చినాం మేము వచ్చి ఇక్కడ చేద్దాము ఒక హౌస్ ఉండాలి హైదరాబాద్లో ఒక టార్గెట్ ఏదో పిచ్చి టార్గెట్ నాకు యాభై రెండు సంవత్సరాలు అక్కడ పదిహేను సంవత్సరాలు సంపాదించిన సంపద అంతా ఇందులో పోసిన ఇప్పుడు ఏమీ చూస్తే ఏమీ లేదు కొచ్చిన మార్కు ఉందంతే నాకు దారి అనేది ఏం కనపట్లా ఇది కరెక్ట్ కాదు అది మీరు అక్కడ వచ్చే ఆటలు కానీ ఫీల్డ్లో కానీ చాలా వ్యత్యాసం ఉంది చాలా వ్యత్యాసం ఉంది అది చాలా క్రాంగ్ అది వీళ్ళు మరి వీళ్ళే సుప్రియర్లో ఫీల్ అయిపోతున్నారు ఫైనల్ బాగానే చెప్తున్నారు ఇంటి వంటరు ఇంట్లో ఉంటే కొట్టొద్దు అని రంగనాథ్ గారు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు నేను నా చెల్లితో నిన్న రేవంత్ రెడ్డి గారు మాటలు మీరెవరి దగ్గరకున్నారో ఏమైనా గుర్తుందా వాళ్ళకి ఏమైనా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు బిల్డర్ ఉన్నారు కొన్న వాళ్ళు ఉన్నారు రకరకాల పేర్లు ఉన్నాయి ఇవన్నీ మాకు తెలియదు కదా మేము మా నా సాధారణ సాదాసిదా మనుషులు ఇది మేము ఏం చేస్తామంటే ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయా పర్మిషన్లు ఉన్నాయా ఇదే చూస్తాం వాళ్ళ దగ్గర మేము కొన్నాయి అయ్యే అయ్యే చూసుకున్నాం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు అయ్యే ఉన్నాయి రిజిస్ట్రేషన్ అయ్యింది ఫైల్ చేశారు నిన్న కాక మొన్న మూడో కార్నర్ రిజిస్ రిజిస్ట్రేషన్ అయ్యింది నిన్న కాక మొన్న నాలుగు రోజులు నాలుగు రోజుల క్రితం అది కొట్టేశారు అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు వాళ్ళు కొట్టేస్తారా ఇది ఎక్కడ న్యాయం అండి న్యాయం కాదు కదా ఇది ఇప్పుడెట్లా ఎలా ముందుకు వెళ్దామని మీరు అనుకుంటూ ఉన్నారు మీకు అమ్మిన వాళ్ళు ఇక్కడ లేరు ఈ ఇది ప్రభుత్వ భూమి అని తెలిసి ఇంత అద్భుతమైన విల్లాలు కట్టి బినామీలు పెట్టి అమ్మేసిన కొంతమంది లీడర్లు కనిపించకుండా పోయారు ఏం కావాలి మీరు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు నాకు నష్టపరిహారం కావాలండి చేసిన పొరపాటు ఎవరు చేశారో మీరే ఆలోచించండి పెద్దలు అందరూ మీరే ఆలోచించండి నాకు నష్టపరిహారం కావాలి అది మేదో గవర్నమెంట్లో ల్యాండ్ కట్టేసి మేము కబ్జా చేస్తాం మేమే కాదు కదా నా దగ్గర ఓపెన్ నా ఆధార్ కార్డు తీసుకుంటే ఇన్నిళ్ళు ఉన్నాయో తెలిసిపోతుంది నేను అమ్మేసి ఇల్లు కా అట్లాంటివి ఏమీ లేవు కదా మాకు నష్టపడి ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారండి ఆడోళ్ళు లేడీస్ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు పాపం తెలియదండి వాళ్ళకి చెప్పలేదు తెలిస్తే నాకు లాస్ అయిపోతారు లైఫ్ లాస్ అయిపోతాయి లాస్ అయిపోతుంది అట్లా నేను నిన్నట్టు నుంచి మనోవేదంతో అట్లా ఉన్నాను కానీ ఇంక ఎవరికీ చెప్పట్లేదు మాములుగా వస్తున్నాను పోతున్నాను ఏం లేదు అని చెప్తున్నాను తప్ప వాళ్ళు ఏమో ఈ టీవీ గట్ట చూడరు ఎవరికీ చెప్పట్లేదు ఏమేమి చెప్పట్లేదు లోనే సో కనీసం ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ కూడా చెప్పలేదు ఇప్పటివరకు వాళ్ళు భయపడతారు అని చెప్పి ఏ ఏం మాట్లాడాలో ఏం అడగాలో కూడా మాకు కూడా అర్థం కాని పరిస్థితి అవును అవునండి ఎట్లా చే కరెక్ట్గా శ్మశానాలు అవును చూడండి ఎట్లా చూస్తుంటే ఎట్లా ఉంది ఏం చేస్తారండి ఎట్లా ఏం చేస్తారు అది కరెక్ట్గా సో ఇది వారం రోజుల క్రితమే గృహప్రవేశం చేసుకున్నారు కూలిపోయిన వాళ్ళ ఇల్లు కనిపిస్తుంది ఇంకా విచిత్రం ఏంటంటే పక్క గల్లీలో మూడు రోజులే అవుతుంది ఆ మూడు నాలుగు రోజులు అవుతుందంట పాప ఆయన రిజిస్ట్రేషన్ చేసుకొని సుమారు రిజిస్ట్రేషన్ ఛార్జీలే ఐదు ఆరు లక్షల రూపాయలు అయినాయి అంట అంటే ఈ ఎవడికి కట్టాడు ప్రభుత్వానికే కదా ఆ అన్న కట్టింది ఆయన కట్టింది ప్రభుత్వానికే కదా రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఒక విషయాన్ని గమనించాలి ఇదే పటేల్గూడ గ్రామానికి సంబంధించి గ్రామ పంచాయతీ కార్యదర్శిని రెండు వేల ఇరవై రెండులోనే సస్పెండ్ చేసింది ప్రభుత్వం ఈ జిల్లా కలెక్టర్ గారు సస్పెండ్ చేశారు ఎందుకు వీళ్ళకి ఎట్లా ఎన్ఓసీలు ఇస్తూ ఉన్నారో అది ప్రభుత్వ భూమి అని చెప్పి ఆయన సస్పెన్షన్ అయిపోయింది మళ్ళీ ఆయన ఎక్కడో డ్యూటీ ఎక్కాడు తర్వాత ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు సస్పెండ్ చేశారు మరి అప్పుడైనా నోట్ చేసుకోవాలి కదా వీళ్ళ విల్లాలు ఉన్న ప్రాంతం సర్వే నెంబర్ పన్నెండు ప్రభుత్వ భూమి నెక్స్ట్ ఈ ప్రాంతంలో రిజిస్ట్రేషన్కి ఎవరైనా వస్తే చేయకూడదని నాలుగు రోజుల క్రితం ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది ఐదు రోజుల క్రితం ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది ఎంత ఒక మాఫియా లాగా తయారైపోయి అమాయకుల్ని ముంచేశారు కొంతమంది పాపం వీళ్ళకి అమ్మిన వాళ్ళు కూడా కొంతమంది మేం వేరే బిల్డర్ దగ్గర కొన్నామంటున్నారు ఇంకొంతమంది వీళ్ళకి అమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు యాక్చువల్ పర్సన్స్ కాదు వాళ్ళని బినామీలుగా పెట్టి ఆ టైంకి సంతకాల టైంకి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తీసుకొచ్చి ఈ అమాయకులు కమ్మేశారు ఇప్పుడు వీళ్ళు కొన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉండరు వాళ్ళెవరో కూడా వీళ్ళకి తెలియని పరిస్థితులు ఉన్నాయి అట్లా బినామీలు పెట్టి ఇది మాఫియా అంతా నడిచినట్టు కనిపిస్తుంది అందరూ సమాధానం చెప్పాలి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఫస్ట్ ఎందుకంటే మన నియోజకవర్గ ప్రజలే కదా అభివృద్ధి కోసం మీరు కాంగ్రెస్లోకి వెళ్ళారు కదా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయమే కదా మన ప్రజలు మన గూడలో మీకు మంచి లీడింగ్ వచ్చింది నా బాగా గుర్తుంది నేను ఏడేళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను ఎంపీపీ దేవానంద్కి మంచి లీడింగ్ ఇచ్చారు ఇక్కడ ప్రజలు సర్పంచ్ మీరు ఎవరిని పెడితే వాళ్ళకి మంచి లీడింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి అసలు ఫస్ట్ రావాలి ఇక్కడికి వచ్చి చూడాలి కదా నిర్ణయం ప్రభుత్వం తీసుకున్న లోకల్ ఎమ్మెల్యేగా మీరు వచ్చి చూడండి ప్రతిపక్ష నాయకులు ఎటుబోయారో అసలు వాళ్ళు అత్తాపత్తా లేరు టీఆర్ఎస్ వాళ్ళు ఎట్లు వెళ్ళారో తెలియదు బీజేపీ నుంచి ఎట్లెళ్ళారో వాళ్ళు కూడా వచ్చి మద్దతు తెలియజేస్తే ఒక కాంపెన్సేషన్ ఏమన్నా ఇవ్వగలిగిన వాళ్ళు ఇప్పించగలిగిన వాళ్ళు మీరు అవుతారు మీ ఫోటోలే వాళ్ళేళ్ళలో పెట్టుకుంటారు ఎవరైతే వచ్చి వాళ్ళకి మద్దతుగా నిలబడి ఇదంతా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తే సో ఆలోచించాలి అధికారులు కూడా అన్న మీకు ఫ్యామిలీలు ఉంటాయి వీఆర్ఓలే కానివ్వండి లేకపోతే పంచాయతీ కార్యదర్శులు సబ్ రిజిస్టార్లు డబ్బులే తింటున్నారు మీరు అన్నం కాదు డబ్బులే తింటూ వీళ్ళ దగ్గర ఆ రిజిస్ట్రేషన్ ఛార్జీలు లంచాలు తీసుకొని మీరు బాగున్నారు ఈరోజు ఒక విషయాన్ని గమనించాలి హై చివరిగా హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు చెరువు ఎఫ్టీఎల్ బఫర్ పరిధిలో చెరువు లోపల ఎవరు కట్టుకొని ఉన్నా అందులో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా ఓనర్లు ఉన్నా రెంట్కు వాళ్ళు ఉన్నా మనుషులు ఉంటే ఆ ఇళ్లను కోల్చము కమర్షియల్ పర్పస్ లేకపోతే వేరే విధాలుగా వాడుకుంటేనే కూలుస్తామని చెప్తున్నారు ఇప్పుడు ఈ కూల్చేసిన ఇరవై ఎనిమిది విల్లాల్లో ఫ్యామిలీలు ఉన్నారు రెంట్కు ఉండే వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళ బతుకులు ఏమైనట్టు వాళ్ళ బతుకులు ఆగమైనట్టు కదా దీని అన్నిటికీ సమాధానాలు దొరకాల్సిన అవసరం ఉందో అందరూ సమాధానం చెప్పాలి వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి